మందకు తీసుకొని పోండి చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్ష రసం ఎక్కడ వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్ష రసం ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండు కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచి క్రియలు చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిది. దేవాది దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనందరి వీధిలో సంఘపేద గారు ఎవరైనా సరే దేవుని యొక్క వాక్య పఠనము చదవటానికి రావాల్సిందిగా వారికి తెలియపరచుచున్నాను. లేక సరే వచ్చి వాక్య పఠనమును చదవవలసిందిగా ప్రభు పేరట తెలియపరచుచున్నాను. మరొకసారి వినాలి నా మాటలో ఈ సంఘ సభ్యులు సంఘ పెద్ద గారు కూడా పెద్దగాడు వచ్చి రమ్మనండి అయ్యా చదివారా వారు వాక్య పఠనం చదివారు బాబు మీ సంఘ పెద్ద గారిని చూడండి అయ్యగారు సులమన్ అయ్యగారు మీ సంఘ పెద్ద గారు ఎఫీసీలకు రాసిన పత్రిక 5:22-33 వరకు మన మధ్యలో ఉన్నటువంటి అరుణ్ కుమార్ గారు వచ్చి దేవుని యొక్క వాక్యమును చదివి వినిపించవలసిందిగా వారికి తెలియపరచుతున్నాను. గ్రామస్తులు సంఘస్తులు అది సదా చేయాలని కూడా నేను పెద్ద వందనాలు. అలాగే వేదిక రవి సేవకులకు ప్రేమతో ఆహ్వానించినటువంటి సులభన్ రావు గారికి దేవుని పేరు తచ్చని మనం తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఎపిసి రాయకుండా పత్రిక 5:22 నుంచి ఇప్పటి కూడా వచ్చినట్టు చదువుకుందా. శ్రీరాధ బ్రహ్మల కొరకు సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు సరసై ఉన్న పురుషులు భార్యకు సరసై ఉన్నాడు. క్రీస్తు శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తులకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి ఉంది. పురుషులారా మీరు మీ భార్యలకు ప్రేమించింది అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మూడత అయినను అతిది ఏదైనను లేక పరిశుద్ధము గాను నిర్దోషము గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దానిని నిర్వహించింది. వాక్యంతో ఉన్న స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధుల పరిశుద్ధులకే
داني كارك تاني دانو أحبني سبحانه. أتولني بريشل كورا تاما سمتا سليل موله تاما باعيرن بريمنش بطرمه مرا. تاما باعيرن بريمنش وارد تاما بريمنش كونجناد. فانا سليل موله بريمنش وارد موله باعي كارد. برتي وارد داني بوسنش سبرتش سبحانه. مارم كريستو سليل موله كورو أولي موله ونام. ذلك أرامنا كريستو كورا سانجمنا بوسنش سبرتش يسوع نامم نلُوشنا نفرط تندري، آمين. في سماي مندو، ديفول داسلو، أبشكلو، مكسيه سامان كرمشي، بيوك بادينيو سار، بريتين سفول شندا، فربو بيرة كوالتي، ديني بادجوتو نانا، يدكان تي ديفول بيلارا، ماري سماي مو، ماري آسان مو كنجانكا، ديفول يكا ما دل، كلكونغا، سفول شندا، ديني بادجوتو. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు కూడియన్న సంఘస్థులకు అలాగే చంద్రమూరి మూలపాల గ్రామం చేసిన మా యొక్క సంఘస్థులకు ఇక్కడ కూడియన్న సంఘస్థులు అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మంచి వివాహ కార్యక్రమానికి పరిశుద్ధ వివాహ కార్యక్రమానికి చేసిన ప్రతి వారికి ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సంబంధించిన అధ్యక్షుల వారికి కూడా వందనాలు తెలియజేస్తూ పెళ్లి కుమార్తెగా దయాస్ నిన్న కుమార్తె మా యొక్క మేనవాళ్ళు మా యొక్క రెండవ సహోదరి శిరోమణి అలాగే దంపతుల కనిష్ట కుమార్తె పూర్వ కుమార్తె అశ్వికాంతము ఆ మేనవాళ్ళు ఆమె చిన్న నాటి నుంచి కూడా దేవుని భయభక్తులు కలిగి ఎంతో వినయ భయభక్తులతో దేవుని కొనసాగుతుండగ అలాగే గ్రాడ్యుయేషను అలాగే ఇంజనీరింగ్ కూడా చేయడానికి దేవుని సహాయం చేశారు. టీచర్గా మార్షల్ స్కూల్లో మరిపురంలో పెద్దపురంలో ఉన్న పరిశ్రమస్తులు కూడా టీచర్లు పనిచేస్తున్న దేవుడు సతీష్ గారిని అమరు పట్నం వాసులైన సులభమ్మ గారి దంపతుల కుమారుని అయితే కుమారుడు సతీష్ గారిని అక్కడి వరకు ఏర్పాటు చేయాలి చేసి ఉన్నారు. పరిశుద్ధ వివాహంలో కొంత సమయంలో వారు ఇరువురు కూడా ఏకంగానున్నారు. వారిని దేవుడు ఆశీర్వదించడానికి మనం ప్రార్థన పూర్వం కనిపెడదాం. అలాగే అలనాడు ఏదైన వనంలో దేవుడు ఆదిగురైన ఆదమ వలన ఏర్పరిచి ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నిర్మించుకోనని దేవుడు వాగ్దానం చేశారు. వారు కూడా గర్భఫలాలతో భూఫలాలతో వారు ఆశ్రయం పోడేలా కూడా మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ కార్యక్రమాన్ని దేవుడే జయకరంగా జరిగించేలా కూడా మన ప్రార్థన పర్వము అభిషేకం దయజనులు నా తల్లి గారు మీరు ఇరువురిని కూడా పైకి పరిచయాలు జత చేయుండగా దేవుడే సహాయం చేసి నడిపించడం మనము వారి కొరకు ప్రార్థించబడుతున్నామని మనం చేస్తూ ఈ సినిమాని నేను ముగిస్తున్నాను. దేవుడి సినిమాని దీవించుకున్నాను. చక్కటి గ్రీటింగ్ ఇచ్చినటువంటి సిహెచ్ సల్మారాజు గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుతున్నాను. ఈ సమయమందు దేవుని దాసులు అలాగే ప్రేమ సాగర్ గారు కూడా వచ్చి ఒక 15 సార్లు గ్రీటింగ్ ఇవ్వతుందిగా వారికి తెలియపరుచుతున్నా. శుభ సమయంలో దేవుని అనుభవిస్తున్నాను. నా వెనుకున్నటువంటి దైవిక సాయకులకు ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ వివాహాన్ని గౌరవించడానికి వచ్చినటువంటి అభిషక్తులు నాదాని రాయ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని వాక్యం చెబుతుంది. అంటే అంత ఆర్భాటంగా అద్భుతంగా
చేసామన్నది కాదు కానీ ఎంత ఆత్మీయంగా చేసామన్నది ప్రాముఖ్యం. నిజంగా వివాహం బట్టి, ఇరువురు బట్టి, సతీషు లక్ష్మిక అందువల్ల ఇరువురు బట్టి దేవుడిని అనుభవిస్తున్నారు. దేవుడు సృష్టిని చేసిన తర్వాత మానవుడిని సృజించాడు. అలాగే ఆదామును సృజించుకున్నందుకు మానవుడికి ఏది అవసరమో ఆకాశము భూమి అందున్నటువంటి సమస్తాన్ని దేవుడు సృజించి మొట్టమొదటి వివాహాన్ని ఏదైనా వాళ్ళలో చేశాడు. రెండవదిగా యహాను సువార్త 2వ అధ్యాయంలో కానాన్ అనే ఊరిలో వివాహ వ్యవస్థలైన కొనసాగించారు. మూడవదిగా మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో గొర్రె పిల్ల మహోత్సవ వివాహం జరగబోతుంది, అదే చివరి వివాహం. కనుక సంఘము వివాహంలో పాల్పంచుకున్నటువంటి బిడ్డలందరూ కూడా ఆ వివాహానికి సిద్ధపడాలి. ఒక మాట నేను చదివి ముందుకెళ్తాను. యహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, ఆయన తల్లి పరిశాలకులు చూచి ఆయన మీతో చెప్పినది చేయడనిను, దేవుడికి మహిమ కలుగుదు గాక. ఎక్కడ ఏ వివాహములైనా సరే రెండు విషయాలు జ్ఞాపకం చేస్తారు, సతీషు లక్ష్మీకాంతం ఇరువురు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఏ వివాహములు కూడా ఆ రెండు విషయాలు చెబుతుంటారు. అపొస్తలుని పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, భార్య బాధ్యత ఏంటి, భర్త బాధ్యత ఏంటి, వారి విధులు ఏమిటి అనేది ఎవరు చెప్పుకుంటూ వస్తున్నాడు. భార్య తన భర్తకు లోబడి ఉండాలంట, భర్త తన భార్యను ప్రేమించాలి. ఎప్పుడైతే లోబడటం, ప్రేమించడం ఏ కుటుంబం ఉంటాయో ఆ కుటుంబానికి 127వ కీర్తన 128వ కీర్తన ఉన్నటువంటి కుటుంబ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కానాను ఊరిలో జరుగుతున్నటువంటి వివాహానికి మనము ఈ వివాహానికి సతీష్ వివాహానికి ఎలాగైతే పిలువబడ్డామో ఆనాడు కానాల్లో జరుగుతున్న వివాహానికి అనేక మంది పెద్దలు, గనులు, నాయకులు మాత్రమే కాదు యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియమ్మ గారు, ఆయన శిష్యులు కూడా పిలువబడ్డారు. ఆ వివాహంలో యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభుని అమ్మడిస్తున్నటువంటి శిష్యులు ఉన్నారు, ఆయన తల్లిగారు కూడా అక్కడ ఉన్నారు. చూడండి యూదులకు ఉన్నటువంటి ఆచారం చూడండి, ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి వెంటనే వాళ్ళకి ఏం చేస్తాం, కాలు పడుకోవడానికి నీళ్ళు ఇస్తాం, తర్వాత వెంటనే టీ ఇస్తాం వాళ్ళకి, ఇంకాసేపు కోసం పెడతాం, అది మన ఆచారం. ఎవరింటికి వెళ్ళినా మంచినీళ్ళు ఇస్తారు, లేకపోతే టీ కంపల్సరీగా ఇస్తారు, కొంత సమయం అయితే కోసం పెడతారు. యూదులు కూడా ఒక ఆచారం ఉండేదంట. ఏమిటారంటే వారు ఏదైనా విందు చేసుకునేటప్పుడు, ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు, ఏదైనా ఘనమైన కార్యం జరిగినప్పుడు వారు ద్రాక్షరసాన్ని పంచేవారు, ద్రాక్షరసాన్ని పంచేవారు. ప్రియులారా, అక్కడ యేసు ప్రభు ఉన్నారు, మరియమ్మ గారు ఉన్నారు, ఆయన శిశువులు కూడా జరుగుతున్నటువంటి వివాహానికి పాలు పంచుకున్నారు. కానీ ఏసై ఉన్నా కూడా ఆ వివాహంలో కరువు వచ్చిందంట. దేవుడికి స్తోత్రం కలుగులు కాక. ఏమొచ్చింది, చాలాసార్లు మనం అంటాం నేను దేవుళ్ళు ఉన్నానండి, ప్రతి వారం మందిరానికి వెళ్తున్నానండి, ఉపవాసం ఉంటున్నానండి, దశభాగాలు ఇస్తున్నానండి, అనేక మందిని సంఘానికి నడిపించారండి, పాస్టర్ గారు నడుస్తారండి, పాస్టర్ గారు ఏది చెప్తే అది చేస్తానండి అని అంటూ ఉంటాను అంటాం. కానీ మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ అనేకమైన లోపలు వస్తూ ఉంటాయి, అనేకమైన కరువులు వస్తూ ఉంటాయి, అనేకమైన కరువులు వస్తుంటాయి. అందుకనే యేసు ప్రభువు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఇంటిని కూర్చొని విని బుద్ధిమంతుడు తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడంట. దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా చేయకుండా ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడంట. చూడండి, కానానులో జరుగుతున్నటువంటి ఆ వివాహంలో యేసు ప్రభువు ఉన్నారు, శిశువులు ఉన్నారు, మరియమ్మ గారు ఉన్నారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే ఒక లోటు వచ్చింది. ఏంటా లోటు అని అంటే ద్రాక్షరసం అయిపోయింది. స్తోత్రం చెప్తారా, అందరూ దిగులు ఉన్నారు భోజనాలు ఏమిటండి, ఒకసారి చేయడం పరిగెత్తి స్తోత్రం చెప్తాం. సతీష్ లక్ష్మీకాంత్ చాలా సంతోషంగా ఉన్నారు, మీరు ఆమె చూడట్లేదు, మీరు నా మాట్లాడాలి సంతోషంగా ఉండాలి, దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు ఏమైపోయిందని ద్రాక్షరసం అయిపోయింది. మన వివాహం సర్వసాధారణంగా ముందున్న రుచి సాంబార్కి చివరకు ఉండదు, ఎందుకనంటే కల్తీ జరుగుతుంది అన్నమాట. అలాగే కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది, అందరూ ద్రాక్షరసం అడుగుతున్నారు. యేసు ప్రభువు అక్కడే ఉన్నారు, కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు,
యేసు ప్రభువును నమ్ముకున్నారు, కష్టం వచ్చింది. యేసు ప్రభువును ఎంబడిస్తున్నారు, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, ఎందుకు వచ్చింది అని అంటే, అంటే అక్కడ మనం గమనిస్తే పిల్లరా, యేసు ప్రభుని వారు ఏం చేశారంటే పేరు కొరకు పిలిచారు. యేసు ప్రభుని గొప్ప కోసం పిలిచారు. యేసు ప్రభు వస్తే ఆ వీరి వివాహానికి యేసు ప్రభు వారు వచ్చారు, వారు బ్రహ్మం వచ్చారని అందరూ అనుకుంటారని వారిని ఒక గెస్ట్ గాను ఒక అధికారి గాను పేరు కోసమే ఆచారం అంటే సంప్రదాయం కోసమే పిలిచారు. కానీ దేవుడు గాను ప్రభువు గాను వారు పిలలేదు. ఆ వివాహంలో ఆయన మాట వారు వినలేదు. దేవుడికి స్తోత్రం కలుగుతారు. అందుకనే మరియమ్మ గారు అంటున్నారు ఏంటో తెలుసా, ఆయన మీతో చెప్పినది చేయండి, ఆయన ఏదైతే మీతో చెప్పారో అదే చేయండి, వేరొకటి చేయకండి. అనగా భార్య ఏం చేయాలండి, ఇప్పుడు తన భర్తను అంటే లక్ష్మీకాంతం ఏం చేయాలి, తన భర్తకు సత్యసేన తన భర్తకు చెప్పట్లేదు సోదరి, లోబడి ఉండాలి. సతీస్తు తన భార్యకి ఏం చేయాలి, ఇప్పుడు ప్రేమించాలి. కానీ ఏం చేస్తారంటే చాలా సార్లు కంప్లైంట్లు చెప్తూ ఉంటారు, అయ్యగారు నా తన ఇలా చాలా పెళ్లి చేస్తారు కదా, ఏమంటారంటే మా ఆయన నాకు లోబడతలేదండి అంటారు. ఏం చేయాలంటే ఇప్పుడు భర్త ప్రేమించాలి, కానీ వ్యతిరేకం చెప్తూ ఉంటారు, వ్యతిరేకం చెప్తారు, నా నా నాకు లోపట్లేదండి. ఈయన కూడా అంటాడు నా భార్య అంటే నేనంటే ఇష్టం లేదు, నన్ను ప్రేమించట్లేదని నా భార్య అని అంటారు. ప్రియరా మరియమ్మ గారు అంటున్నారు ఆయన మీతో చెప్పినది చెయ్యండి, మీతో చెప్పినది చేయండి. ఆ వ్యక్తి దేవుని మాటలు విని ఆ ప్రకారంగా బాణ మీద ఇల్లు కట్టుకుంటే వాడ వచ్చిందంటే వరద వచ్చిందంటే గాలి వచ్చి ఆ ఇంటికి కొట్టిన ఆ ఇల్లు ఎలా ఉందంటే స్థిరముగా ఉంది. వీరి ఇంటి వీరి ఇల్లు కూడా వీరి కుటుంబం కూడా అలా ఉండాలి అని అంటే ఒకటి దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. అక్కుల్లా ప్రిస్కిల్లా ఇసాకు రిపక ఇసాకు రిపక వారు ఏం చేశారు తెలుసా, దేవుని మాట విన్నారు. మాదిరికరమైన కుటుంబాలుగా వారు ఉన్నారు. 127 128 ఉన్నటువంటి కుటుంబ ఆశీర్వాదాలు దేవుడి కుటుంబానికి అనుగ్రహించునుగాక. చక్కటి గ్రీటింగ్ ఇచ్చినటువంటి దేవుని దాసులు ప్రేమ సాగర్ గారికి ప్రభు పేరట వందన తెలియపరుచుచున్నాను. ఈ సమయం మందు మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు పండుబాబు గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని స్తుతించవలసిందిగా వారికి తెలియపరుచుచున్నాను. హల్లెలూయా. దేవుడు సమస్తాన్ని చేసినప్పుడు మంచిది 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 చాలా మంచిది అన్నాడు. ఒక విషయంలో మాత్రమే ఆయన మంచిది కాదన్నాడు. ఏమిటి అంటే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మంచిది కాదు అని చెప్పి దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఘనమైనటువంటి కార్యాన్ని వివాహం ద్వారా జరిగించాడు. నరుడైనటువంటి దేవాది దేవుడిని ఘనంగా మహిమపరుద్దాం. మలయాళం హిందీ ఇంగ్లీష్ తెలుగు 4 భాషల్లో కలిపి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. Oh.
బహుగా దీవించి ఆశీర్వదించుడు గాక. చక్కటి పాట పాడి వినిపించినటువంటి దేవుని దాసులు కొండబాబు గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరుచుచున్నాను. ఈ సమయమందు సామంతకూరులో దేవుని పరిచర్య చేయుచున్నటువంటి దేవుని దాసులు అభిషక్తులు డేవిడ్ రాజు గారు వచ్చి దైవ వర్తమానమును అందించవలసిందిగా ప్రభు పేరట వారికి తెలియపరుచుచున్నాను. చెప్తున్నారా దేవుని మహాకృపను బట్టి మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి అధ్యక్షులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మేనేజర్ ఇస్తున్న గారైనటువంటి అభిషక్తులు దైవచ్చాలు మరి నతానీనయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే పెండుకు మార్టేక దైవచ్చాలు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే మరి ప్రేమ్ కుమార్ గారికి అలాగే మరి పండుబాబు గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే వెనుకున్నటువంటి దైవచ్చాలు కూడా మరి పేరు పేరు చెప్పున అందరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచి పిల్లరా ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనం ఉన్నాం. ప్రియులారి దినమందు ఈ యొక్క వివాహమునకు కూడొచ్చినటువంటి మరి బంధువర్గానికి గ్రామస్తులకు సంఘ విశ్వాసులకు ప్రతి ఒక్కరికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు ఈ యొక్క మరి వేదిక మీద ఉన్నటువంటి మరి ప్రియులారి బంధువర్గులకు దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనదని నేను దేవుని వాక్యం ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. ప్రియులారా ఈ దినమందు ఈ యొక్క పరిశుద్ధ వివాహమునకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవచనులు మరి సోల్మన్ రాజు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా వారి యొక్క కుమారుల యొక్క వివాహమును ఈ దినమందు మనమందరము కూడా వీక్షించడానికి దేవుడు ఎంతగానో మనందరికీ కృపణించున్నాడు. అటువంటి గొప్ప దేవుని మనము కలిగినందుకు మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞత స్తుతులు కలిగి ఆయన మనము జీవించేవారిగా ఉండాలని ప్రభు పెద్ద వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది ప్రియులారా మరి దైవాంశాలు సోల్మన్ రాజు గారు మరి యొక్క ప్రాంతంలో ఎంతో భారముతో బాధ్యతతో మరి సేవ చేస్తున్నారు. మరి ఈ దినమందు వారు కుమారులు కూడా మరి ఈ దినమందు ఈ యొక్క పరిశుద్ధ వివాహంలో వారు మరి వధువరులుగా ఉన్నారు. వారు కూడా ప్రియులారా దేవుని పరిచర్యలో వాడబడాలని నేనెంతగానో మరి ఆ మరి ప్రార్థన పూర్వకంగా వారికి విన్నవిస్తూ ఉన్నాను. ప్రియులారా కనుక తండ్రి గారు మరి చేపట్టినటువంటి ఆ యొక్క అమూల్యమైనటువంటి సేవను వారి కుమారులు కూడా కొనసాగించాలని ప్రభు పెట్టి వారికి మనం చేస్తూ ఉన్నాను. వారికి కావలసింది దేవుని కృప, దేవుల్లో వారు నడుచుకోవాలని మరి ప్రభు పెట్టి వారికి నేను మనం చేస్తూ ఉన్నాను. 128వ దావీదు గ్రంథంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మీ బ్రతుకు దినములన్నీ కూడా కృపయు క్షేమమును కలిగి ఉండాలంటే మీ తండ్రి గారు కొనసాగించుచున్నటువంటి సేవను మీరు కూడా కొనసాగించినప్పుడు అన్ని విషయంలో దేవుడు మిమ్మలను ధారాళముగా ఆశీర్వదించు వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వధువులు మొదటిగా ఇవ్వాల్సినటువంటి స్థానం ఎవరికంటే దేవునికి మాత్రమే ఇవ్వాలి. ప్రతి విషయంలో ప్రియులారా మీరు ఏది చేయాలన్నప్పటికీ అది ప్రార్థన పూర్వకంగా మీరు ముందుకు ఎగడా ప్రయత్నాన్ని కొనసాగించాలని ప్రభు ప్రకటనకు మనం చేస్తూ ఉన్నాను. ఈ సమయమందు సతీష్ గారిని బట్టి అలాగే లక్ష్మిని బట్టి నేనెంతగానో దేవుని పట్ల సంతోషిస్తున్నాను. వారి ఇరువురు కూడా మరి వారి యొక్క తండ్రి గారు చేపట్టినటువంటి సేవను రానున్న దినములో వారు ప్రియులారా కొనసాగించాలని ప్రభు పెట్టి వారికి నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా ఈ సమయమందు దేవుని యొక్క దయలను మనిషి యొక్క దయలను మీరు వర్ధిల్లాలని ప్రభు పెట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు నిత్యము కూడా ఫలించాలని ప్రభు ఎంతోగానో కోరుకుంటూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదములు మీకు ఈ భార్యకు కావాలంటే ముందు మీరు దేవునికి ప్రాధాన్యత ఉండి దేవుల్లో ముందుకు సాగండి. దేవుడి కొద్ది మాటలు మీ యొక్క జీవితాల్లో దేవుడు పలింప చేయును గాక. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న పాట పాడండి, నేను సమయాన్ని అధ్యక్షులు ఆకస్తాను. దేవుని సంకల్పం నేనే పరిణామాన్ని ప్రతిజ్ఞ మనం పాడుకుందాం. Thank you.
దేవుని సంకల్పం నీడియే పరిణయం దైవ నిర్ణయం నీ వివాహం దేవుని సంకల్పం నీడియే పరిణయం దైవ నిర్ణయం నీ వివాహం దేవుని వాగ్దానం పరిశుద్ధ పరిణయం Yeah.
అటువంటి దేవుడి రాజు గారికి ప్రభు పేరట వారికి వందనాలు తెలియపరచుచున్నాను. మంచిది దేవుని బిడ్డలారా, ఈ సమయం అందు దేవుని దాసులు అభిషక్తులు రెవరెండ్ డి నతానియల్ గారికి మరి సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను గనక వారు వివాహం చేస్తారు. ఈ సమయం అందు మన మధ్యలో ఉన్నటువంటి వరలక్ష్మి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని స్తుతించవలసిందిగా వారికి తెలియపరచుచున్నా. ఎక్కడన్నా సరే వరలక్ష్మి గారు వచ్చి ఒక పాట పాడి ప్రభుని స్తుతించవలసిందిగా వారికి తెలియపరచుచున్నా. హల్లెలూయా.
ఏమైంది మెత్తర్ అలాగే స్త్రీలు మన మెత్తర్ హృదయం కాదు దీని పెట్టువారే దీని గురించి మాట చెప్తారు. దేవుడి స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథం 128 కీర్తన ఏమండి 3 వచ్చిన మాట ఉంది. సహోదరులైన సహోదరు సహా ఆమె నువ్వు కూడా భయపడుచుడు. ఏమని రాయబడిందమ్మా నీ లోకిట నీ భార్య తమిళ అంటారు మా ఇంటి ఆవిడే అంటాడండి మా ఇంటి ఆవిడంట భార్య ఏముందంట ఫలించు నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లుండు నీ బోధి నువ్వు బాధ చుట్టూ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. భార్యని ఏం పోల్చినప్పుడు ఫలించు ద్రాక్షవల్లి ఏమా స్త్రీకి ఇచ్చిన మాట మీరే ఫలించాలి గుర్తు గుర్తులుగా నీ భర్త ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉండును అని రాయబడిందా రాయబడలేదు ఆలోచించి ఈ లోకిట నీ భార్య ఫలించుదా పెళ్ళైతుంది సాంతం అయితే అమ్మాయి ఎంతమంది అమ్మ పిల్లలు అంటారు నీ గ్రామం చాలా పెళ్లి చేస్తాను నీ చర్చిలో అప్పుడు అడుగుతారు మాస్టర్ గారు గాయా పెళ్లి చేశారు మరి మన ఏమైనా పిల్లలు కలిగారు నేను మీకు గర్భంతో ఉందండి అమ్మాయి సరే కొన్ని రోజుల తర్వాత అయ్యారు ప్రార్థన చేసాము మా పిల్లలు పుట్టండి అని చెప్పాడు మన దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఎంత సంతోషం అయిపోయిందో ఆలోచన చేయండి. కొద్ది రోజులు అయిన తర్వాత అడుగుతారు సర్దిస్తే మరి ఏం సాగితే ఎలా ఉంది మీ భార్య అడుగుతారు ఒక సంవత్సరం అయిపోలేదు 6 మాసం తర్వాత లేదండి మా భార్య ఎన్నే ప్రెగ్నెంట్ అండి లేదా నీళ్ళు వేసుకోండి ఇలాంటి కౌరు చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి చాలా సంతోషమైన మాట. దేవుని స్తోత్రం బయట చెప్తూ ఉంది ఏంటి బాబా నీ భార్య ఎవరి భార్య నీ భార్య అది నా భార్య కాదు ఎవరి భార్య నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. భార్య ఎలా ఉండాలి వాస్తవానికి మరి లక్ష్మి గారు మహాలక్ష్మి మహాకొండ అనమాట లక్ష్మణ్ గారు భాగ్యం ఏంటమ్మా భాగ్యం కనుక ఈ లక్ష్మి గారు రావటమే గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె ఎలా ఉండాలంటే ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండునని బయట చదివిస్తుంది. ఫలించడం గురించి బైబిల్ అనేక చోట్ల అనేక రీతిగా రాయబడదు. ఆత్మపరమేమనగా చదవాలి గంట రాసిన పత్రిక ఏమండి అది తెలుసు వాక్యమే కానీ సందర్భాన్ని బట్టి ఒక మాట చదువుకోవాలి. ఆత్మపరమైన గతి 5:22 గతి పత్రిక చదవడం 5:22 వచ్చినాం అయితే ఆత్మఫలమేమనగా మొట్టమొదటి ఏంటండి ప్రేమ. దేవుని స్తోత్రం చెప్పండి. సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనం మంచితనం ఏమండి పాస్టర్ చదువుకోవాలి చాలా మంచివాళ్ళు ఏం అడుగుతుంది మరి మాట మా రోజు మంచిది అయితే ఊరంతా మంచిది మంచితనం ఇంకోటి ఉందండి విశ్వాసము సాత్వికము ఆ 9 వరాలు ఉన్నాయండి. ఇందులో ప్రాముఖ్యమైనది ఏంటి ప్రేమ. ఈ ప్రేమ అనే 2 అక్షరాలకి దానికి మనం పొంతు కట్టాలంటే కట్టలేము చాలా ఇరువైన మాట ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిందన్నమాట. ఈ 9 వరాలు ఉన్నమాట 2 సంతోషం ఏంటమ్మా సంతోషం. సొలొమోను రాజు అతని తల్లి లేక సొలొమోను రాజుకి వివాహం అవుతుంది అతని తల్లి అతను పెట్టిన దినమున ఆ కిరీటాన్ని చూసినప్పుడు అంటే ఏం జరిగింది ఎంతో సంతోషం అయిపోయింది. చూద్దాము పరమ గీతం చెప్పారు అయ్యా మీ వివాహం చేస్తే వాక్యం చెప్పండి మరి మంత్రులు అయితే మంత్రాలు చెప్పకుండా పెళ్లి చేయడు నీకు అంత వాక్యం చెప్పేది చేయమని చెప్పారు అయ్యగారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. సుపుత్ర పాప్తి వస్తు అంటారు దాని అర్థం చెప్పండి. సుపుత్ర పాప్తి వస్తు అలాగా మన సతీష్ లక్ష్మీకాంతం గారు పిల్లల పాపలతో వర్తిల్లుదురుగా కామని చెప్పండి గట్టిగా చెప్పండి. స్వకర్మంకి వచ్చు అంటే దీనికి మన దీర్ఘాలకి చెప్పాలంటే దానికి అర్థం కూడా చెప్పాలి. కొంతమంది అర్థం చెప్పాలి స్వాతా సర్వేత్రగా నేను చెప్పండి అర్థం రాటం నేర్చుకోవాలి ముందు. దేవుని స్తోత్రం చెప్పండి. 3 మాటలు ఉన్నాయి 1 తాళి 2 సతిమానం 3 మాంగలి ఏది గొప్పది మరి ఏది గొప్ప చెప్పు తాళి గొప్పదా సతిమానం గొప్పదా మాంగలి గొప్పదా చెప్పాలి మీరే చెప్పాలి. 3 పొద్దులు లేచి ఆ సతిమానాన్ని చూసుకుంటారు కదా
అమ్మా మూడు కూడా ఎలా అవుతాయ్యా, కుందేలు కూడా కావాలంటాయా? చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్పండి. దాని ఎవరి మీద ఉంటుంది, దాని అర్థం ఏది ఉంటుంది, దాని పరిణామం ఏది ఉంటుంది, దాని పరిధి మీద ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సతమానం భవంత అంటాడు, తాగి భవంత అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత మాంగళ్యం పొద్దు నాణ్యమంటాడు. తర్వాత తాళి అంట, తాళి అంటే తాళి చెట్టు నుండి తీయబడింది. దాని మీద దాన్ని ఏమన్నారు, తాళి అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. తాళిబొట్టు, ఎక్కువగా తమిళులు అంటారు తాళిబొట్టు. తాళిబొట్టు అంటే పూర్వం మా యొక్క సోత్రం చేయించుకోవాలి స్థితిలో ఉన్నప్పుడు తాళిబొట్టు మీకు తాడు కట్టి మిమ్మల్ని బస్సు రాసి వెళ్ళి జరిగిపోయేది. అర్థం చెప్తుంది, అర్థమైన అర్థం నుంచి మూడు పెట్టుకోవాలి. దాన్ని ఏమన్నారు, తాళిబొట్టు అన్నారు. టాటా గురించి వచ్చింది తాళిబొట్టు. రెండోది సతిమానం. దేవుని స్తోత్రం చెప్పండి. సతిమానం అంటే అవయములో అవయముగా దాన్ని మార్చి, దాన్ని మరిచి బంగారాన్ని ఏం చేశారంటే వస్తువుగా తయారు చేశారు. దాన్ని సతిమానం అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. మూడోది, మూడోది ఏం చెప్పాను, ఏంటమ్మా, మాంగళ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ మాంగళ్యం అనేది జీవితానందము కూడా, దానిని మన ఎదుట చూసుకునేది మాంగళ్యం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి హల్లెలూయా. వాక్యంలోకి వద్దాం, దేవుని స్తోత్రం చెప్పండి. బైబిల్ చదివిస్తుంది చాలా మంచి మాట. 108 కీర్తన చదువాం కదా, అక్కడే ఒక పరమ గీతం ఉంటుంది కదా, మాట చూద్దాం. 3:11 వచ్చిన పరమ గీతము 3:11 వచ్చిన ఏమండి చదవాల. జీవన కుమార్తెలారా, ఏం చేయండి, కిరీటము ధరించిన చరోమాను రాజుని చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటమును చూడు. ఎవరి కిరీటం, ఎవరి కిరీటం? ఇప్పుడు ఏమని కిరీటం ఎవరు, లక్ష్మీకాంతం గారి కిరీటం అనికో కిరీటం అని చూడొచ్చమ్మా? అది ఆ కిరీటం పెట్టిన తర్వాత గౌరవం అవుతుంది. ఇప్పుడు నీకు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమో మీ ఆగిడంటే అనండి, నువ్వు వచ్చేత దగ్గర ఉండండి, పలాం పనికిలేదండి అని చెప్తూ ఉంటుందండి. ఎప్పుడు ఎప్పుడు కిరీటం వచ్చినప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమయ్యా నీ భార్య ఏదంటే, భార్య అండి ఆ పుట్టిన గిరి వస్తా, లేకపోతే పని మీద వచ్చి ఇలాంటి విషయాలు వస్తూ ఉంటాయి. కిరీటం ఎవరండి, నీ భార్య నీకు కిరీటం పెట్టిన కిరీటం. ఎప్పుడండి, వివాహ సమయం అని. దేవుని స్తోత్రం, అందరూ చెప్పండి హల్లెలూయా. తెలుసు అదే, అలాగే కాదు, దేవుని యొక్క వాక్యంలోకి ముందుకు వెళ్ళదు. యెషయా గ్రంథం ఏమండి 53:5 వచ్చి దయచేసి ఎవరైనా ఆకలేకుంటే సౌకర్యం పిబ్బుతులేని భోజనం జరిగిన భోజనం చేయండి. భోజనాలు ఆటంకం ఉండదు, పెళ్లికి ఆటం జరుగుతుంది, నేను ఆటంకం పెట్టద్దు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. కానీ అవును కదా, అవును పిబ్బు సౌకర్యం ఉంటే కొంతమందికి ఆగలేదు కదా. నేను భోజనం చదివినాను అలా కాదు, యెషయా గ్రంథం అక్కడ చాలా మంచి మాట. 53 కాదు, అక్కడ ఒక మాట ఉంటుందండి, పెళ్లి కుమారుడు వరించి తన యొక్క మరి పెళ్లి చేసుకుని ఉంటారు. యెషయా గ్రంథం ఆ దినము నాకు గంట సంతోషమైన ఒక సంతోషమైన మాట కనిపిస్తారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సింగర్ మన దగ్గరలో ఉండాలి, పాట పాడి అబ్బాయి బాబి. యెషయా గ్రంథం 52:5 వచ్చినామండి, దయచేసి మన్నించాలి.
యాభై రెండు అధ్యాయం 5 వచనం, అరవై రెండు అధ్యాయం 5 వచనం, అరవై రెండు 5 యవనులు కన్యలను వరించి అవును ఇక్కడ ఎంతమంది సందేహిస్తున్నారు? పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు చూసాక ఏం చేస్తాడంట? బాబు సందేహిస్తున్నావా? అది ఆ విషయం, ఆ మాట కోసం ఇది దేవుని స్తోత్రం చెప్పుకోండి. మంచి మాట, యవనుడు కన్యకను ఏంటమ్మా వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి, తర్వాత పెళ్లి కుమారుడట పెళ్లి కూతురు చూసి ఏం చేయాలండి? సంతోషించినట్లు మీ దేవుడు నీ గోవాలిని గురించి సంతోషించిన దేవుని స్తోత్రం. ఈ సంతోషం మనం అందరం పాలుగోరస్తులు అయి ఉన్నాం. ఇంకా అయ్యగారు చెప్పిన సరిపోతే ఇప్పుడు పెళ్లి చేసేటట్టున్నట్టుగా మాట్లాడుతున్నారు, చాలా సంతోషం. మ్యారేజ్ చేసేస్తామండి బాబు, సార్ లేచి నిలబడండి బాబు, ఇద్దరు కూడా లేచి నిలబడండి. ఒక అడుగు ముందుకే లేచినట్టు లేచినటువంటి వారు ఒక అడుగు ముందుకే 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 తల్లి కదా ఇస్తారా రైట్. మన ఎదుట సతీష్ లక్ష్మీకాంత్ అందరు ఉన్నారు, నిలిచి ఉన్నారు. మీరు జతపరచకూడదని న్యాయమైన ఏతువైన ఆటంకం ఏదైనా ఉన్నాయడవా? లిఖిత పూర్వకముగా మీరు కాగితాన్ని రాసి మాకు ఇవ్వాలి. లేని ఎడలా మరి ఎన్నడూ కూడా దానిని ప్రస్తావించకూడదు. ఇది ప్రకటన చేసుకున్నాను, మూడవ ప్రకటన. ఎవరు ఉన్నట్లయితే తెలియచేయండి. సరే మౌనం అంగీకారం అండి. మౌనం ఏమైంది బాబా? అంగీకారం అయింది. అది ఇంకెవరు కూడా పెట్రోల్ అని తెలిసింది ఆల్రెడీ. మంచిది. సరే సతీష్ని అడుగుతున్నాను, ఏమయ్యా మరి పక్కన ఉన్న లక్ష్మి గారు లక్ష్మి కాంతం గారు మరి పెళ్లి చేసుకోవడానికి నీకేమైనా ఉందా, నీకేమైనా అభ్యంతరం ఉందా, లేక ఎవరు చెప్పి చేసుకుంటున్నావా, హృదయపూర్వకంగా అంగీకరి చేసుకున్నావా అని చెప్పాలి. తప్పమంటలో సర్ఫెక్ట్గా తెలుగులు చెప్పేటండి, హృదయపూర్వకంగా అంగీకరించి చేసుకుంటున్నాయి, ఇష్టం తెలుసుకోవాలి ముందు. అలాగే మరి లక్ష్మీ కాంత్ గారు కూడా అడుగుతా, అమ్మ కూతురా తల్లి పక్కన ఉన్న అబ్బాయి సతీసును అడుగు, ఎవరైనా చెప్తే చేసుకుంటున్నావా, లేకపోతే హృదయపూర్వకంగా అంగీకరించి చేసుకుంటున్నావు? మంచిది బాబా పాడిన టైలర్తో మీకు అయ్యా చాలా సంతోషం. మరి ఇంకా లేట్ ఏముంది, హృదయపూర్వకంగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాను. సరే మంచిది. ఈ సమయంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మేనమావ రావాలి. ఎంతెందుకు గంట చెప్తండి గారు, గంట ఎక్కడన్నా రావాల్సిందో తెలియజేస్తూ ఉన్నాం, మరి ఆయన ఇష్టాలు కూడా తెలుసుకున్నాం. తర్వాత తల్లిదండ్రులు రావాలండి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు మనకి ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా. అది ఇష్టం చెప్పేసారు మరి మీకు ఇష్టమైంది లేదో అది కూడా తెలుసుకోవాలి. మేము రెండు ఫోటో వారు రెడీగా ఉండాలి. ఏమన్నా తెలుసుకోవాలి తెలుసుకోవాలి త్వరగా రావాలి. పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు అదే పాస్టర్ అమ్మ గారు పాస్టర్ గారు వచ్చారు త్వరగా. ఏమన్నా సరే రెండు అమ్మ ఎవరికి వచ్చాడు ఏమద్దండి అమ్మాయి తమ్ముడు గారు అమ్మాయా చెప్పలేకోండి రెండమ్మ కానీ పాస్ కదా ఇంకేం తెలియదు మరి ఏం తెలియదు మంచిది. మరి అమ్మాయి మరి ఇంకో పాపం మీ మధ్యలో మా మధ్యలో ఉంది మరి మీ పాపను మరి మీ కోడలుగా చేసుకోవటానికి పాప అంటే లక్ష్మీకాంత్ మరి మీరు ఇష్టపడతారా ఫోటో ఫోటో మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాం
అయిపోయిందండి. దేవుని నామ తప్పులు కూడా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మంచిది. అప్పుడు బాబు అలా పెదనా చిన్నా గారు ఉన్నారు విషయం కదా చెప్పగలరు సెంటర్ గారు మీ పేరేటర్ గారు. మరి ఎదట మరి మీ యొక్క అల్లుడుగా మరి కాబో ఎల్లుడు కొన్ని జనాల్లో మరి యొక్క జతపరచబోతున్నారు. సతీష్ను మీ అల్లుడిగా స్వీకరించడానికి మరి మీరు ఇష్టం ఇష్టపడుతున్నా రైట్ మంచిది. దగ్గర ఫోటో తీరండి. మా కేకత్వం వద్దు కానీ తర్వాత మీరు ఏది అంటారు కదా ఇది అంటే ఆశ్రయించిన కేకత్వం ఉంది కానీ తీసుకోవా ఫోటో తీసావా. ఓకే రైట్ దిగు వచ్చిన మనోద్రి గారిని పిలుస్తాం. అయ్యా ఇలా ఒక మేనమావర్ రావాలి గంటవర్ గంటవర్ ఎక్కడ రావాలి ప్రయత్నం పాల్గొడ వచ్చి పిల్లని ఏంటమ్మా కన్యాదానం అంటారు. ఆ పాల్గొడటం కానీ కన్యాదానం అంటారు అంటే చేతులు చేతులు పెట్టడం కన్యాదానం. కన్యాదానం అనేది చాలా శ్రేష్టమైంది. ఒక బిడ్డను కన్యక కాదా భూదానం గోదానం కన్యాదానం ఇంకా సువర్ణదానం కొన్ని దానాలు ఉన్నాయి. అయితే అన్ని దానం అంటే శ్రేష్టమైంది. ఏ దానం అండి? కన్యాదానం. రావాలి రావాలి. ఏలేదు బాబు వస్తుంది వస్తారా ఏనా రైట్ రైట్ అమ్మాయి కుడి చేతి తీసుకుని అబ్బాయి కుడి చేతిలో పెట్టుకుని అమ్మాయి కుడి చేతిలో కూర్చోండి. అబ్బాయి కుడిచి కుడిచే కుడిచే బాబు అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి.
దేవుని స్తోత్రం. ఏం చేద్దంటే ఇద్దరు బైబిల్ చదువుతుంది తెలియదు మొత్తం కదా, పెళ్ళు బైబిల్ చదివారు వీడియో కూడా లాగింది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నవ్వండి ఒకసారి, స్నైల్ వాళ్ళ నవ్వాలి మనందరం కూడా, పెళ్ళి కూడా నవ్వుతూ ఉండాలి. కాబట్టి ఏం చేద్దంటే వివాహము అనిపిస్తుందో కనబడింది. చక్కని మాట మనం చదువాం. భార్యలారా మీ భర్తకు విధేయులయ్యుండి, ఇది ప్రభువుని బట్టి చెప్తాను. భర్తలారా మీ భార్యలను ప్రేమించి వారు ఏం చేయదట, నిష్ఠోర పెట్టుకుందండి. ఏం చేయకూడదు, నిష్ఠోర పెట్టకూడదు. జ్ఞానంతో కాపురం చేయాలంటండి. ఎలా చేయాలి కాపురం? జ్ఞానంతో కాపురం చేయాలంట. కాపురం అనేది చాలా ప్రాముఖ్యం. కాపురం చేయాలి, సంసారం చేయాలమ్మా. మనస్పతి రాసిన పత్రికలో ఉంది, మూడాధ్యాయం 7వ వచనం చదవాల. 3:7 వచనం, అటువలనే పురుషులారా అవును, ఏం చేయాలమ్మా కాపురం? ఇలా చెప్పారు అనమాట, కాపురం చేయాలా, సంసారం చేయాలా? దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేద్దాం బాబా, అది దేవుడు సంసారం వేయాలమ్మా, ఈ కాపురం వేయదు. కాపురం అనేది ఎలా చేయాలి? జ్ఞానంతో చేయాలి. లేకపోతే పిల్ల పాపలు కలుగుతారు, సంసారం అభివృద్ధి అవుతుంది. తర్వాత సంఘ అభివృద్ధి ఉంది. ఎలా చేయాలంటే కాపురం ఎలా చేయాలి బాబా? జ్ఞానం చెప్పుడు కాపురం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వెంటనే 5 గొప్ప నేను తయారు చేయమంటాను, నా కుదరదా నేను చేతాను అనుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి, వెంటనే టీ పెట్టమంటే కుర్చీ పెట్టి చేద్దాం టీ అనుకోండి. అందుకే ఆ స్త్రీకి టీ పెట్టాలని వెంటనే టీ పెట్టి ఇవ్వాలి. వెంటనే ఏంటనే రేపు చేస్తారని వాయిదా వేయకూడదు. కొంతమంది ఏమంటారండి, రేపు చేస్తామంటావు, రేపు పనాలు ఏమైపోతుంది, వాయిదా పడిపోతుంది. జ్ఞానవంతురాలు తన ఇల్లునో పట్టునే ఉంటుంది. జ్ఞానంతో కాపురం చేయాలి. ఎలా చేయమో కాపురం? జ్ఞానంతోటి కాపురం చేయాలి. దేవుడి స్తోత్రం చెప్పండి. అట్టి కాపురము మీ కాపురం అభివృద్ధి చేయాలి కదా, కామని చెప్పండి. లేచి నిలబడండి, ఇప్పుడు ప్రకటన చేస్తాం. తర్వాత సూత్రాలు అమ్మ తాలి ఎన్ని పట్టండి, దండలు కూడా రెడీ ఉంచండి, పట్టుకో రెడీగా ఉంచండి, సెమిడిదండలు ఉండాలి. తర్వాత సూత్రాలు పట్టండి. మరి దాంతో పాటుగా పెళ్లి ఫీజు కూడా పెట్టరావాలి. కొంతమంది పెళ్లి ఫీజు తర్వాత ఉంటారు, పెళ్లి ఫీజు కూడా తెచ్చి ఏమంటే తర్వాత మరి పిల్లలు బయలుడు తీయాలి. కొన్ని పనులున్నాయి, 20 ఎందుకు ఏం చెప్పాను నేను, జపలేదు 5000 రూపాయలు జపడిపోతారు. ఇప్పుడు దేవుడి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. బాబు ఏమయ్య కాదు, ఇల్లున్నంత వరకు మరి ఏమయ్య కాదు నాకు తెలియదు. చూసినామయ్య వైల్లో ఉంది కదా, అప్పుడు రెండు చేతులు బాబు పాట సంగీతం ప్రైజ్ ఓకే చేస్తా పట్టుకోనా, బైబిల్ పక్క పెట్టండి, బైబిల్ పట్టుకోండి. Thank you.
సిద్ధర్పూర్ పెద్ద మంచి పెద్ద తర్వాత పెళ్లి కుమార్కి తీసుకొచ్చింది. పెళ్లి కుమార్ తీసుకొచ్చి తీసుకురావాలి. కార్యక్రమం వెళ్తూ ఉన్నాం. రైట్, ఇంకొక మైక్ ఇవ్వండి బాబు, ఇంకొక మైక్ ఇవ్వండి, మైక్ ఇంకోటి బాబులు వేరుకు మైక్ ఇవ్వండి. మైక్ ఇంకోటి ఇవ్వండి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఈ ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ యొక్క ఇనుగురించినటువంటి ఈ యొక్క మాంగల్య స్తోత్రం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కొంచెం ఓపిక పట్టండి. దయతో ప్రతి ఒక్క రావాలి. రైట్ రైట్, కథ చెప్పలే ప్రమాణం లేదు. ఆ పిల్లమ్మ చూసి చెప్ప, ఓకేనా? అమ్మాయి అమ్మ చూసి ప్రకటన మరి యొక్క ప్రమాణం జరుగుతుంది. అయితే ప్రమాణం చాలా విలువైంది. ఇది తెలుగులో చేసిన ప్రమాణం, జీవితాంతం కూడా అది మనసులో ఉంచుకో. దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను కీడుకైనను పదివి అందును లేమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతే నీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుట ఈ సంఘము ఎదుట ప్రమాణము చేయుచున. ఎవరి ఎవరు నమ్ముకుంటావు? ఎవరి ఎవరు నమ్ముకుంటావు? అది లక్ష్మీకాంత నమ్మకం అంటే చెప్పండి. దేవుని సోదరుని చెప్పండి. హల్లెలూయా. మౌత్ పెట్టుకోవాలి. ఇలా చూడండి మేడం దగ్గర ఉన్నాను. ఒకసారి ఇలా చూడండి. ఇద్దరు అన్న ఇలా చూడన్న. ఒకసారి ఇలా చూడండి. ఒకసారి చూడండి. చెప్పినట్టు చెప్తాను. పడుతుంది లక్ష్మీకాంతం అని నేను సతీష్ అని నిమ్మను నా భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చెప్పున వేరుకైనను వీరుకైనను కలివి అందును ఏమి అందును వ్యాధి అందును ఆరోగ్యం అందును నీకు లోబడి మిమ్మల్ని ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలం అంతయు నీ ఎడలా నమ్మకముగా ముందునై దేవుని ఎదుటను ఈ సంఘము ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఎవరు ఎదుటి నమ్మకుండా మంచిగా ఆ
ప్రార్థన చేద్దాం. ఆశయ రండి, నేను ప్రార్థన చేయండి. ప్రేయిస్తున్నారు తన ఉంగరాలు కూడా ఏమో ఉంగరాలు రెండు ఎక్కడ అన్ని కూడా ఒకసారి ప్రార్థన ఏం ఉంగరాలు ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండమ్మా. కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. యేసు క్రీస్తు నామంలో ఈ మంగళ సూత్రమును దీవించి ఆశీర్వదించమని ఆయన సతీ శత్రు ప్రభు తన అదుపుకి ధరించుకుండగా దీవిన ఆశీర్వాదము దాయి యేసు నామము నడుచున్నాం తండ్రి. మంచి దైవజనులు మంచి ప్రియులు రామారావు గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కలుపుకున్నాడు. మరొకసారి వివాహం పెట్టమో అందరి యొక్క మంగళ సూత్రం వచ్చాము. మహాపరిశుద్ధుడా, బహుమతుడాని ఉన్న అనాది కాలంలో ఆదాము అవలకు నాయన వివాహం చేసుకున్న దేవుడా, ఈ సమయం వల్ల నాయన మా ప్రియ కుమారుడు సతీష్ని బట్టి లక్ష్మీకాంత్ బట్టి మొన్న తెలియకొస్తాం. ఇద్దరికి నీవు వివాహం చేస్తున్నావు స్తోత్ర. వారి ఇద్దరికి కూడా ఒక నిబంధన కొరకై యొక్క మంగళ సూత్రంలో వారు పరుస్తున్నా. మనకి మంగళ సూత్రం మీరు దీపించండి, ఆశీర్వదించండి. వారి యొక్క జనరిద్దరికి కూడా ఈ కృపాన్ని వాగ్దానం దీవుగా దయచేది. వివాహ మంత్రంలో కూడా మీరు తోడుగా ఉండాలి పోతున్నారు. మరి వారి ఇద్దరి జీవితంలో కూడా దాంపత్య జీవితంలో ఈ కృపాన్ని గోపదల ఈ యొక్క ఆశీర్వాదాలు దీవులు దయచండి. ఆయన ఈ యొక్క సేవకుడిగా ప్రార్థన చేసి వీరిని ఆశీర్వదించి మంగళ సూత్రమును ఈ యొక్క ప్రభుత్వాల జీవించమని ఏసుక్రీస్తునామంలో ప్రార్థన చేసి వేడుకొంటున్నాం తండ్రి. మంచిది పెళ్ళి పెళ్ళి వాయించాలి. అలాగ పట్టుకున్నాయి
అమ్మాయి అబ్బాయికి ప్రేమపూర్వకమైనటువంటి లేక బంగారు పొంగలాన్ని ధరిస్తారండి. పరిశుద్ధులు తండ్రి, ఇదిగో ప్రభువా సువర్ణంతో మీరు కృప చేయండి, మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఏస్తున్నామో మనం అడుగుతున్నాము తండ్రి. ఏది వంద రూపాయలు వంద రూపాయలు అన్నమాట. ఓకే,
ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, మీరు కంగారు పడకండి. చెప్పినట్టు చెప్పి పెట్టారు పెట్టారు. ఇప్పుడు మంచిగా పెళ్లి కొట్టు పొందలాగా చేస్తారండి. ప్రేమ ఒకసారి బాబు ప్రార్థన చేస్తున్నాను ఒకసారి. ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి, ఇదిగో ప్రభువ మరి మాంగళ్యం ద్వారా ఉంగరము ద్వారా వాచ్యం ద్వారా తండ్రి ఒకరికొకరు తండ్రి సమ్మతించుకోవడం ద్వారా అదే పెద్దలు తండ్రి ఈ పక్షాల తల్లిదండ్రుల సమ్మతం ద్వారా మీరు సమ్మతం ద్వారా ప్రభు వివాహం తల్లి జరిగించే వందన. ఇదిగోనైన ఇద్దరు కాక ముగ్గురుగా మీరు ఆశీర్వదించండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించిన కాక అని చెప్ప ఇప్పటి బహుగా మీరు ఆశీర్వదించండి, పాలింప చేయండి, విస్తరింప చేయండి, బహుగా మీరు దీవించండి. నాజరడు యేసుక్రీస్తు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. రామని చెప్పండి. ఇప్పుడు దాంట్లో తీసుకురండి నాన్న, ముందు సెమికి దాన్ని తీసుకురండి. సెమికి దాన్ అయిపోయి సెమికి దాన్ ఎవరి మీద మరి ఉంది గ్రామర్ చెప్పాలి. ఎవరి యొక్క ప్రేమ ఎక్కువగా ఉందో నేను మూడింటికి ఎక్కడతా చూడండి. ఓకే డాక్టర్.
సమయంలో మరి తల్లిదండ్రులు దగ్గరలో ఉండాలి. అలాగే ఇంతకు మేనమామలు మేనత్ర వచ్చారు, లేదా ఆ బంధువర్గం దగ్గరలో ఉండాలి. తర్వాత దైవజనులు తర్వాత వివాహమైన సందర్భంగా మొట్టమొదటిసారి కానుగా దేవునికి వివాహం బాబు వివాహ సందర్భమైంది కనుక ఏమండి పాఠశాలకున్నారు. అలాగే పెళ్లి కుమారుడు పెళ్లి తీసుకొని తీసుకురావాలి. ప్రార్థన చేద్దాం. వివాహం ఘనముగా జరిగింది. దేవునికి ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. ఈ పిల్లవాడు ఈ యొక్క పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వైపు చక్కగా మీరు చేతులు చాపండి, చేతులు చాపండి, రండి చేతులు చాపండి. మన సోదరుడు ఏం పేరు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవును, మహాఘనుడవును, మహోన్నతుడవును, సర్వాధికారివి, సర్వాంతర్యామివి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మీకు వందనాలు. ప్రియులు సతీష్ గారిని అయ్యా ప్రభా ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఆదిలోనే మీరు సంకల్పించి లక్ష్మీకాంతం గారి ప్రభా తోడుగా సహకారిగా మీరు ఏర్పాటు చేశారు. ఇది నా పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడ్డారు ప్రభా. ఇది మొదలుకొని నిరంతరము మీ కృప మీ బిడ్డలపై ఉండుగాక. ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా తండ్రి. మీకు వందనాలు. ఎంత ఘనంగా ఈ కార్యాన్ని జరిగించినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో మీ దాసుల ద్వారా జతపరచబడినటువంటి మీ బిడ్డలు ఇది మొదలుకొని మీ కృపలో నిరంతరము నిలవబడి మీరు ముందుకు సాగిపోతూ ఇద్దరిగా ఉన్నటువంటి బిడ్డలు ముగ్గురుగా నలుగురుగా తండ్రి దీవెలతో నింపబడుదురుగాక. కృపతో నింపండి, సహాయించండి, అన్ని విషయాలు కృప చూపించి ఆశీర్వదించుకుని ఎంతమంది దైవ సేవకుల సమక్షంలో ఈ పరిశుద్ధ వివాహాన్ని ఎంత ఘనంగా జరిగించినందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసులందరూ దీవిస్తుంటుండగా సియోనులు మీ ఆశీర్వాదం మీ బిడ్డలపైకి వచ్చునుగాక. కృపతో నింపి సహాయం చేసి మహిమ తెచ్చుకోమని ఘనత మీకు చెల్లిస్తూ ఏసయ్య ఉన్నత నామములో మీకు వినికితో అడిగి స్తుతించి పొందుకొని ఉన్నాము. అపరాధము సాధనలోకి తేరు, అక్కడి నుండి అర్పించము. రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. అందరు ఆమె చెప్పండి. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు కుమారయ్య కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసం సమాధానం నూతనముగా జతపరిచిన బిడ్డల మీదను, తన కుటుంబం మీదను, అలాగే కూర్చొని వచ్చిన దైవ సేవకుల మీదను, సంఘము మీదను ఆయన కృప యుగ యుగములు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ముందుగా దైవ సేవలు ఆశీర్వదించండి. బాబా అయ్యో ఉన్నాయి కదా, దేశ ఆశీర్వదించండి. తర్వాత తల్లిదండ్రుల నుంచి ఆశీర్వదించండి. బాబు తల్లిదండ్రులు తల్లిదండ్రులండి. తర్వాత ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం పొట్ట పెడతాం వృద్ధులు గారి ఆశీర్వదించండి. తల్లిదండ్రులు రావాలి, తల్లిదండ్రులు